పేరు తన్నేరు రాజమల్లు. నా వయసు 61. మాది బాపురావు పల్లె అని అక్కడ సుల్తాన్బాద్ దగ్గర ఉంటుంది. అక్కడ ఉండేవాళ్ళం. మా బావ వాళ్ళు ఉండే మా పెదనాన్న వాళ్ళ అల్లుడు ఇక్కడ వరంగల్ దగ్గరనే కాదేడాయస్ గారు ఉంటాడు. ఆయన పేరు తాటి శేఖరయ్య. వాళ్ళ ఇంటికాడనే చిన్నప్పటి నుండి వాళ్ళ దగ్గరనే ఉన్నా. అప్పుడు సంవత్సరానికి నాకు 1000 రూపాయలు ఇచ్చేది. అట్నే ఇక 1000 రూపాయలతోటే సంవత్సరానికి 1000 చొప్పున వేసుకుంటే పోయింది. 5 సంవత్సరాలు ఉన్న అట్లా ఉన్న తర్వాత పెళ్లి చేసుకున్నా. తర్వాత విడిగైపోయినా. ఇక వాళ్ళ తీసేసిన ఆయన చనిపోయాడు. విడిగైపోయినా సొంతం పెట్టుకున్నా. కొత్తవాడకు వచ్చి ఇప్పుడు 37 సంవత్సరాలు. ఇక్కడనే సోడాలు తయారు చేసుకుంటా. ఇక్కడనే అమ్ముకుంటాను ఒకకాన్నే. అప్పుడు బండ్లు ఉండేది. ఇప్పుడు బండ్లు లేవు. టేబుల్ మీద పెట్టి బాక్స్లో పెట్టి ఐస్ వేసి అమ్ముకుంటా. అయినా ఇప్పటి వరకు అయితే పర్లేదు, మంచిగా నడుస్తుంది. ఏరియాలో అయినా ఫస్ట్ ఇక నంబర్ వన్ సోడాది. జింజర్ అయినా నిమ్మకాయ అయినా సాదా అయినా బాగుంటాయి. నీట్గా కడుగుడా నీట్గా మంచిగా కడుగుతారు కదా. మరి బయట సోడాలు తాగకుండా ఇక్కడ గోల్ సోడా తాగాలని అంటే మనం మంచిగుంటాయి కదా, మన టేస్ట్ ఉంటుంది, మళ్ళా నీట్గా ఉంటుంది అన్నట్టుగా. నిమ్మకాయ సాదా జింజర్ 3 రకాలు అమ్ముతాం. సాదా సోడా అంటే ఎట్లా తయారు చేస్తారు? అది వాటర్ గ్యాస్ తోటే తయారైతుంది. ఇక నిమ్మకాయ అంటే నిమ్మ ఉప్పు నిమ్మకాయ మిక్స్ చేసి తయారు చేస్తాం. లేకపోతే జింజర్ అల్లంతో తయారు చేస్తాం. అల్లం రుబ్బి మిక్సీలో రుబ్బి అల్లం తయారు చేస్తాం. తయారు చేసి వాటర్లో కలిపి సీసాలలో పోసుకుంటాం. ఇక మళ్ళీ మనం సాయంత్రమే సోడాలు అమ్ముకుంటాం. పొద్దున్నదాకా అమ్మను. 8 గంటలకు వాటర్ పట్టుకుంటాం. వాటర్ పట్టుకొని సీసాలు కడుక్కుంటాం. సీసాలు కడిగిన తర్వాత రింపుకొని తయారు చేస్తాం. అయితే నల్ల నీళ్ళు అయినా వాటితోటే రుచి ఎక్కువ ఉంటుందని వాళ్ళు అవి పోసినా కానీ మొఖాల్లో నొప్పులు అవి ఇవి అని అంటారని మేమే తాగలేకపోతున్నాం. మాకు ఐస్ దా రేట్ ఎక్కువనే ఉన్నది. ఇప్పుడు రేట్ పెంచారు. ఐస్ పెట్టి అమ్ముతా. ఫ్రిడ్జ్లో అవి అమ్మాలంటే గొంతులు పట్టుకుంటున్నాయి. ఎప్పటి కూల్ అయి ఉండాలి అది. అంటే అవి తెలివి నల్లకంటే ఇప్పుడు పిల్లలు ఐస్ అంటే చల్లగా అంటే బాగా ఇష్టపడతారు. కానీ మనకు అందరు పెద్ద మనుషులే వస్తా అంటారు మా దగ్గరికి. పర్మనెంట్కి రాకుంటుంది. చాలా బాగుంటుంది. చాలామంది దీన్ని గ్రహించలేరు. పిల్లలు కానీ పెద్దలు కానీ ఇది ఎందుకంటే ఎన్ని ఏళ్ళ కాంచి ఉంటుంది ఇది. దీని గురించి పెద్దలు చెప్తే అప్పుడు చిన్నోళ్ళు ఇప్పుడు వచ్చి అలవాటు పడిపోయింది. అందుకే ఆయనకు చాలా మంచి రెస్పెక్ట్ ఉంటుంది. ఆయన పేరు కూడా బాగా చాలా పోయింది. ఎక్కడ మ్యారేజ్ ఫంక్షన్స్ అయినా కానీ తొందరగా జీర్ణం కావాలంటే ఫలాని మనిషి దగ్గరికి వచ్చి సోడా తాగాలి. జింజర్ అయినా లేకపోతే నిమ్మకాయ సోడా అయినా అది బాగుంటుంది. ఆయనకు పేరుంది అది. కొత్తవాడకు నిక్నేమ్ అది ఒకటి. తుమ్మలకుంట జెండా కాడ రాయమల్లు చూడాలంటే ఒక పెద్ద నిక్నేమ్. రోజుకు మీరు ఎన్ని సీసాలు తయారు చేస్తారు? ఎండాకాలం అయితే 150 వరకు చేస్తాను. 150 అయిపోతాయి నాకు. ఇప్పుడు వానకాలం చలికాలం అంటే కొంచెం కష్టం. తక్కువ చేస్తాం. అప్పుడు 72, 100 ఇట్లనే పోతూ ఉంటాయి. ఏ వయసు నుంచి ఏ వయసు వరకు వస్తా ఉంటారు మీ దగ్గరికి? 50, 60, 70 వయసుతో వస్తారు నా దగ్గరికి. పిల్లలు సుతా వస్తారు. 18, 20, 25, 30 సంవత్సరాల వాళ్ళు వస్తా ఉంటారు. పొద్దున తయారు చేసుకుంటా. పోయి కోసే పండుకొని అన్నం తిని మళ్ళీ సాయంత్రం 4 గంటలకు వచ్చి ఐస్ గిట్ట తెచ్చుకొని అన్ని చదువుకునే వరకు 5 అవుతుంది. కూల్ అయ్యే వరకు 5 నుంచి 10 వరకు దాకా ఉంటాను నేను. వేరే షాపుల గిప్పులకి దేనికి వేయను. నా సొంతంగా నేనే అమ్ముకొని నేనే తయారు చేసుకుంటా. వేరే వాళ్ళు బయట నుంచి వచ్చే వాళ్ళు తీసుకుపోతాను ఎవరు రారా? వస్తారు. వస్తే మనకు చాదాగా మనం చేయలేక వాళ్ళకి ఇవ్వడం లేదు. లేకపోతే వాళ్ళకి సుది ఇస్తే నడుస్తుంది, నడవదని కాదు. దీన్ని పడగొట్టుకునేది ఏంటంటే చేసేవాళ్ళు లేక ఇప్పుడు పొజిషన్లో. ఎవరికైనా నేర్పిస్తామంటే ఎవరు ఈ వయసు వాళ్ళు ఎవరు ఇంత కష్టపడటం లేరు. చాలా కష్టమైన పోయినాయి. రేసేసి కడగాలి, జమాయించుకోవాలి, ఒక్కొక్కటి రింపుకోవాలి గౌరవ పెట్టి.
పట్టేటప్పుడు సుతా బంగాళాలు లేవాలి బస్కిల్ తీసినట్టుగా మూడు మూడు సీసాలకు తయారు చేసుడు అంటే మళ్ళీ దాంట్లో వేయాలి వేస్తే దానికి కిరాకు వాచర్ మంచిగా లేకనో పేలేదాకా తెలివయ్యేవి పేలితే బాగా పేలుతాయి. నాకైతే అన్ని దెబ్బలే దాకి ఉన్నాయి ఇప్పటి వరకు. అది కొంచెం గ్యాస్ ఎక్కువైనా పేలుతుంది. సీసా కిరాక్ అంటే ఎవరైనా వేసేటప్పుడు తాకిచ్చినా పేలుతుంది. రబ్బర్ మంచిగా లేకున్నా పేలుతుంది. అది వాచర్ పైకి వస్తుంది అన్నట్టు గోలి పైకి వచ్చి పేలిపోతాయి. అట్లా గ్యాస్ ఎక్కువ తక్కువ వచ్చినా పేలుతాయి. కొంచెం ఓపికే బాగుండాలి తయారు చేయాలంటే. ఎందుకంత రిస్క్తో మీరు కూడుకున్న విషయం? రిస్క్ అని చేయకపోతే మాకు తప్పే పొజిషన్ లేదు కదా. కానీ కొంచెం కష్టం అనద్దు. వేరే అంటే ఇప్పుడు ఈ వయసులో మాకు ఏం దొరుకుతుంది? మాకు చిన్నప్పటి నుండి ఇదే చేసినాం కాబట్టి ఇప్పుడు వేరే చేయలేము. ఇప్పుడు ఎక్కడ వాచ్మెన్ ఒకరు ఉన్నా కానీ మాకు 3-4 వేల కంటే పోలి ఇయ్యరు. నైట్ వాడుకోవాలి దోమలను అదే ఏదో ఇక్కడ అమ్మిన కాడికి మా సొంతంగా చేసుకునే అమ్ముకోవాలి. ఇప్పుడు అయితే 700 దాకా వస్తాయి. 700-800 దాకా వస్తాయి ఎండాకాలం కాబట్టి. ఇక తర్వాత 200-300 కంటే ఎక్కువ దొరకవు. నాకు ఖర్చు అయితే వెళ్తానే మంచిగానే. ఇప్పుడు పర్లేదు ఇది నడిపిస్తుంటే ఎండాకాలం బాగుంటుంది. ఇప్పుడు సాధన అయితే ఇంకా నడిపించుకోవచ్చు ఇది. కానీ మనకు కాక దీన్ని తగ్గించుకుంటూ పోతాను. ఇదివరకు దీనివల్ల ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి అంటే? మాకైతే చిన్న చిన్నగా తాకినాయి దెబ్బలు. మా అంటే 4-5 కుట్లు పడడం 3 కుట్లు పడడం ఇట్లా తాకినాయి. ఇప్పుడు ఇన్ని దెబ్బలు తాకుతానే పని చేస్తాంటే మరి వద్దు ఈ పని వద్దాను. ఇప్పుడు మీ భార్య నేను అన్నది అన్నాగా నేనే పట్టుదలతో చేస్తాను. ఫస్ట్ నుండి చేసినాం దీని మీద బాగుపడ్డాం మంచిగా బతికినాం కాబట్టికే దీనే చేసుకోవాలన్న కోరిక. నా తోటి వాళ్ళు ఎంతో మంది పెట్టిన ఎంతో మంది గుణించిన అందరూ మామూలుగానే ఉన్నారు. ఇప్పుడు నాకైతే ఇది చాలా సార్ధాలు ఇచ్చింది కాబట్టి దీన్ని విడిచిపెట్టే అవకాశం లేదు. ఉన్న దీంతో ఏమైనా దీంతో అలా అంటే 2-3 కేసులైనా అమ్ముకునైనా ఎట్లా బతుకుదాం సాధనైనంత వరకు. లేకపోతే సాధకన్నాడు కదా మనకి ఇక దేవుడే అనుకోవాలి అంతే కదా. ఇక ఇప్పుడు వాచ్మెన్ ఒకరు ఏదన్నా ఉంటే ఏమొస్తుంది మనకు? రాలేదు కదా. ఇప్పటి వరకైతే అంత పెద్ద దెబ్బలు తాకలేవు. ఒక్కొక్కరికి కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, చేతులు ఎన్నో తాకిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇక మనకు ఇదే బాగుందన్నట్టు ప్రమాదాలు జరిగిన వాళ్ళు సోడ పలిగి అది వచ్చి ఇక్కడ గుచ్చుకున్నది. మెడ గుచ్చుకున్నతోటే మెడ నరం తెగి రోడ్డు మీద తీసుకొచ్చే వరకు చనిపోయాడు. అట్లా పోయినాయి. ఇట్లా చూస్తే ఇక్కడ వస్తే కరాన్ కండ్లు పోయిన వాళ్ళు చూసి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు బయట గ్యాస్ సోడాకి 20 రూపాయలు వస్తాను. సో అట్లా బయట దానికి రేట్ ఎట్లున్నాయి? ఇప్పుడు మీ దానికి రేట్ కష్టం ఎక్కువ ఉంది. దీనికి రేట్ తక్కువ ఉంది. ఇప్పుడు పెంచాలనుకున్నా కానీ ఇప్పుడు మాది గల్లీలా ఇక్కడ ఎక్కువ నడవదు. అదే ఇప్పుడు హైదరాబాద్ అట అమ్ముతారు. ఇదే గోలి సోడాను కలర్ కలర్గా చేసి అమ్ముతారు. అక్కడ 30 రూపాయలు 50 రూపాయలు 40 రూపాయలు చూస్తూ అమ్ముతారు. అక్కడ ఇక్కడ చూస్తా 30 రూపాయలు వేస్తూ అమ్ముతారు. ఇదే గోలి సోడను కలర్ కలర్ పెట్టుకుంటా అట్లా అమ్ముతారు అన్నట్టు. దాని గురించి ఇక మనది ఇది గల్లి కాబట్టికే తక్కువ రేట్లనే చూసుకుంటాను మనం. అంత లేబర్ ఏరియా లెక్క ఇదే రోడ్డు మీద ఎంత పెట్టినా కొంచెం నడుస్తుంది. కానీ మనం చేయలేక ఇక్కడ రోడ్డు మీద వరకే ఇక్కడ వరకే అమ్ముకుంటాను మనం. అంత పర్మనెంట్ గిరాకీలు ప్రైస్ ఎట్లుంటుంది? ఎంత ప్రైస్ సాదా సోడా ఇప్పుడు 8 రూపాయలు అమ్ముతుంటాను. నిమ్మకాయ సోడా 8 రూపాయలు అమ్ముతాను. జింజర్ సోడా 10 రూపాయలు అమ్ముతాను. అది మా సొంతం కాబట్టికే మాకు కొంచెం లాభం వచ్చినా దాని మీద నడిపిస్తుంటాను. అట్లా అదే వేరే వాళ్ళకి అయితే వాళ్ళ కమిషన్ కావాలి మాకు కావాలంటే కొంచెం తక్కువ నడుస్తుంది అన్నట్టు. దాని గురించి ఇప్పుడు మేము పెంచలేకపోయి నడిపిస్తాను.